అవునా? అబ్బబ్బబ్బ. అది ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి పదంలో పాతబస్తీకి వారధిగా ఈ నిర్మాణం నిలుస్తుంది అంటూ ఇది చేస్తున్నాం కదా, ఇది ఉంది కదా, ఈ యాడ్ ఉంది కదా. ఈ యాడ్కి సంబంధించి ఎవరిచ్చిరి యాడ్ అనేది ఎక్కడ లేదు. ఇక్కడ ప్రజల సొమ్ము, ఇది ప్రజల సొమ్ము మొత్తం ఇట్లా ఇట్లా నాశనం చేసేసి వేల కోట్ల రూపాయలు నమస్తే తెలంగాణకు యాడ్లు ఇస్తూ ఉన్నారని చెప్పేసి ఇప్పటికే ఆర్టీఐ ద్వారా చాలామంది తీసి వెల్లడించినటువంటి పరిస్థితి ఇది. ఇంకో ఇది ఆరోగ్యంలో తెలంగాణ భేష్. మరి చనిపోయిన దాంట్లో కూడా చెప్పాలి కదా మనం. నేటి నుంచి రైతు బంధు, రైతు బంధు ఎంతమందికి ఇస్తున్నారంటే చూడదు. ఇంత పరిస్థితి 1,00,00,000 మందికి 8వ విడుదల. ఇక్కడ ఇందాక చూసినాం కదా, ఔటర్ రింగ్ రోడ్డు ధరణిలో ఉంటే దానికి కూడా రైతు బంధు పడుతుంది. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డుకు కూడా ధరణి ఏది రైతు బంధు పడుతుంది. తర్వాత మొన్న పెట్రోల్ బంకుకు రైతు బంధు పడుతుంది. తర్వాత రాళ్ళు రప్పలు గుట్టలకు రైతు బంధు పడుతుంది. ప్రజల సొమ్ము ఎవడరా బాబు అసలు ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మీకు ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా నాశనం చేస్తందుకు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఇక కొనుగోలు కేంద్రాలు ఉండవంట. ఇక పెద్ద ఇక ఈయనే చెప్పాలి, ఇక పెద్ద మనిషి. టీచర్ల కేటాయింపు సజావుగానే, వివరాలు ఇవ్వడంలో లోపాల వల్లే 1-2 చోట్ల సమస్యలు, పొరపాట్ల చూసినావా? ఒకసారి టీచర్లను, ఒకసారి ఉపాధ్యాయులను ఒకసారి చూడండి. టీచర్ల కేటాయింపు సజావుగానే జరిగిందంట. సజావుగా జరిగిన తర్వాత మరి ప్రగతి భవన్ ముట్టడించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఇట్లన్నీ కథ ఎందుకు, స్టోరీలన్నీ ఎందుకు? ఇట్లా ఏం జరుగుతుంది? యూనిట్కు 50 పైసలే, 50 పైసలే అంటే తక్కువ అనిపిస్తుంది. ఇక్కడ 100 యూనిట్లు కలిస్తే 50 రూపాయలు మోతం అవుతుంది. 200 యూనిట్లు కలిస్తే 100 రూపాయలు ఎక్కువ అదనంగా పడుతుంది బిల్లు. 50 పైసలే అంట, తక్కువ కనిపిస్తుంది వీళ్ళకు. వీళ్ళు సమర్థించుకోవడానికి ఇట్లా రాస్తుంటారు రాతలు. ఈ రాతలు కరెక్టు మీ ఉద్దేశంలో. చూసుకోరు కదా. ఇక మనము ఫోన్లోకి వెళ్దాం. ఇంకా అందులో ఏం లేదు కానీ, ఉట్టిదే అంత కథ. కానీ